సిటీ ఇండియా న్యూస్ ఛానల్ హక్కి ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్ ఉగ్న సంబలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే విద్యా యాత్రా కే హిస్సే కే తోర్ పర్ ఆజ్ మహబూబ్ నగర్ కే మోడర్న్ హై స్కూల్ మే 557 తల్బా మే డిజిటల్ ముతాలియా మవాద్ కో ముఫ్త్ తక్సీమ్ కియా. ఇస్ విద్యా ప్రోగ్రామ్ కే తహత్ ఆజ్ మోడర్న్ హై స్కూల్, మోతీనగర్ హై స్కూల్, బీపీహెచ్ఎస్, టీడీ గుట్టా హై స్కూల్, ఎస్ఎస్ గుట్టా హై స్కూల్, బొయపల్లి హై స్కూల్, ఎనుగుండా హై స్కూల్, అపన్నపల్లి హై స్కూల్, ఎంబీసీ ఔర్ షా బజార్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కే తల్బా మే తోహఫే కే తోర్ పర్ డిజిటల్ మవాద్ కో తక్సీమ్ కియా. ఇస్ మౌకే పర్ ఉగ్న సంబలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే అప్నే ఖితాబ్ మే కహా కే డిజిటల్ ముతాలియా మవాద్ కో తక్సీమ్ కర్నే కా వాహిద్ మక్సద్ తల్బా తాలీమ్ కే హుసూల్ మే పీచే నా రహే. ఉన్నోనే ఇస్ మౌకే పర్ 10వీ జమాత్ కే తల్బా కో మశ్వరా దియా కే ఇస్ డిజిటల్ మవాద్ కో అచ్చీ తరహ సే పఢే ఔర్ సమ్ఝే, యే ఇమ్తిహానాత్ మే ఆప్కే లియే బహుత్ ముఫీద్ సాబిత్ హోగా. వాజిర్ హై కే యే మవాద్ ముఖ్తలిఫ్ తన్జీమో ఔర్ ఎంఎల్ఏ కే జాతీ రకమ్ సే తక్సీమ్ కియా జా రహా హై. ఇస్ ప్రోగ్రామ్ మే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ కే అలావా దీగర్ మౌజూద్ థే. Program. I thank all and all the teachers and the students who has participated in the program. All the teachers and students, please cooperate. Students should come with their parents. తీసుకుందా, పట్టుకో, ఓకేనా. విద్యాయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలను కూడా విజిట్ చేస్తూ ఆ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తులో కావాల్సిన సదుపాయాలు, పిల్లలకు టీచర్లకు ఉన్న ఇబ్బందులు, వాటన్నిటిని స్వయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి 10th క్లాస్ విద్యార్థులకు 2D 3D అనిమేషన్స్తో కూడిన డిజిటల్ కంటెంట్, క్యూఆర్ కోడ్తో ఉన్న బుక్స్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా జిల్లా యంత్రాంగం డిఓ గారు దీన్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. ఈ డిజిటల్ కంటెంట్తో ఉన్న బుక్స్ని ఇవ్వడానికి ఒక నేపథ్యం ఉంది. కరోనా టైంలో పూర్తిగా విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైంది, గ్యాప్స్ వచ్చేసినాయి. సంపన్న వర్గాలు, డబ్బులున్న వాళ్ళు ఈ బైజూస్ లాంటి సంస్థలు 2D 3D అనిమేషన్స్ తోటి అద్భుతమైన కంటెంట్ తయారు చేసి 40,000 నుంచి 100,000 రూపాయల దాకా సంపన్న వర్గాల పిల్లలకు అది అందుబాటులోకి తీసుకొచ్చారు. అది చూసి కొద్దిగా మా అందరికీ కూడా బాధేసింది. మరి పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఇటువంటి సాంకేతికత అందుబాటులోకి రావాలా, వాళ్ళకు కూడా మంచి విద్యను మనం అందించాలి ఎట్లా అని చెప్పి చాలామంది ఒక 3-4 సంవత్సరాలుగా దీని మీద కృషి చేశాం. అనిమేషన్ కంపెనీస్ తోటి, కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ తోటి, టీచర్లతోటి, విద్యావేత్తలతోటి ఒక టీమ్గా ఏర్పడి 3 సంవత్సరాల కాలంలో మనం 10th క్లాస్ సిలబస్, తెలంగాణ సిలబస్ను మ్యాప్ చేసి 100% 2D 3D అనిమేషన్స్ తోటి తయారు చేసుకున్నాం కంటెంట్. దాన్ని ఈరోజు పుస్తక రూపంలో క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బహుశా ఇట్లా పుస్తక రూపంలో 100% సిలబస్ను మ్యాచ్ చేస్తూ, వర్డ్ టు వర్డ్ మ్యాచ్ చేస్తూ 2D 3D డయాగ్రామ్స్ తోటి పిల్లలకు అందించే కార్యక్రమము ప్రపంచంలో ఎక్కడా ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఇది ఒక కొత్త చిన్న ఆవిష్కరణనే కానీ పిల్లలకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మన తెలంగాణలో గత సంవత్సరం దాదాపు 100,000 మంది పిల్లలకు ఇవ్వగలిగినాం దాతల సహాయంతో. మా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ జిల్లాను విద్యలో సమున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ప్రోద్బలంతో ఈ జిల్లాలో కూడా మనం ఇక్కడ 2D 3D డిజిటల్ కంటెంట్ పుస్తకాలను జిల్లా యంత్రాంగం డిఓ గారి సహకారంతో చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. పిల్లలను చాలామంది ఇంటర్వ్యూ చేశారు, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా ఆనందపడుతూ ఉన్నారు పిల్లలు. చాలా కష్టమైన సబ్జెక్ట్స్, గతంలో మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉన్న సిలబస్సు ముఖ్యంగా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు చెప్పాల్సిన వస్తుంది. అది తప్పుపట్టలేము, ఎందుకంటే మన పిల్లలు కూడా పోటీ ప్రపంచంతో తట్టుకోవాలి. ప్రపంచంలో ఉంటున్న సిలబస్కు మ్యాచ్ చేసే కార్యక్రమం మన SCERT చేస్తుంది. మరి అంత క్లిష్టమైన, కష్టమైన
సిలబస్ను మరి మన టీచర్లు పిల్లలకు అందివ్వగలుగుతూ ఉన్నారు, కానీ అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకు ఈ కాన్సెప్ట్ కష్టమైన క్లిష్టమైన కాన్సెప్ట్స్ అర్థం కావడానికి సులువుగా 2D 3D వాళ్లకు చెప్తే అర్థమవుతుంది. ఒక టీచర్ ఒక హ్యూమన్ బాడీ డయాగ్రామ్ వేయాలన్నా, ఒక హార్ట్ డయాగ్రామ్ వేయాలన్నా బ్లాక్ బోర్డు మీద కష్టపడి డయాగ్రామ్ వేస్తాయి, కానీ పిల్లలకు ఓన్లీ డయాగ్రామ్ చూడగలుగుతారు, కానీ లోపల హార్ట్ లోపల పంపింగ్ ఎలా జరుగుతుంది, బ్లడ్ ఇన్ఫ్లో ఎట్లుంటుంది, అవుట్ఫ్లో ఎట్లుంటుంది, ఆ వాల్వ్స్ ఎట్లుంటాయి అనేది వాళ్ళకు అర్థం కాని విషయం. కొంతమంది విద్యార్థులు అంటే 10% మంది విజువలైజ్ చేసుకోగలుగుతారు, కానీ మిగతా 90% మందికి అది అసంపూర్ణమైన నాలెడ్జ్గానే మిగిలిపోతుంది. సో అటువంటి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా 3D ఇట్లా మనం అది చూపిస్తే రక్తం లోపలికి పోవడము బయటికి రావడము, వాల్వ్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఫంక్షన్ చేస్తుంది హార్ట్, లివర్ ఎట్లా చేస్తుంది, తర్వాత ఫిజికల్ సైన్స్కి వస్తే ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫ్లో అవుతుంది, అయాన్స్ ఎట్లా ఫ్లో అవుతాయి, ఇవన్నిటి కూడా స్పష్టంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మేము ఈ 2D 3D డిజిటల్ కంటెంట్ ద్వారా చేస్తూ ఉన్నాం. కెమిస్ట్రీలో కూడా రేపు పోటీ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల జాబులు ఈరోజు బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీలో ఉంటున్నాయి. మరి వాళ్ళందరికీ మన పిల్లల్ని తయారు చేయాలి అంటే ఇప్పుడే వాళ్ళ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. కెమిస్ట్రీలో అయాన్స్ ఎట్లా ఉంటాయి, యాటమ్స్ ఎట్లా ఉంటాయి, బాండింగ్ ఎట్లా ఉంటుంది, కెమికల్ ఈక్వేషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ టీచర్ చెప్తారు, పిల్లలు బైహార్ట్ చేసి ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేస్తారు, కానీ వాస్తవంగా కింద ఏం జరుగుతుంటుంది, ఎట్లా రియాక్షన్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా 3D వాళ్ళకు చెప్తే వాళ్ళకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, రేపు భవిష్యత్తులో ఇష్టమున్న సబ్జెక్టుకు హయ్యర్ స్టడీస్కి పోతారు, లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి సిద్ధమవుతారు. కాబట్టి ఇటువంటివన్నీ మన పిల్లలకు అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. వచ్చే సంవత్సరంలో 8, 9, 10 తరగతులకు కూడా ఇటువంటి పుస్తకాలు తయారు చేసి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం.